జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 673వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు స్వధాకార. స్వాహ స్వధ ఈ రెండు కూడా యజ్ఞంలో హవిస్సులు ఇచ్చేటప్పుడు ఆ హోమానికి సంబంధించినటువంటి వాచకాలన్నమాట. స్వాహాకారో హోమార్థ మంత్రా జ్ఞాపనార్థ అని శంకర భాష్యం. అంటే అగ్ని భార్య స్వాహ అని హవిర్దానమని అర్థం. అమరకోశం. అధాగ్నాయి స్వాహాచ హుతభుక్ ప్రియా. అమరకోశం. హుతభుక్ అంటే అగ్ని అని అర్థం. అగ్నిప్రియ అయినటువంటిది స్వాహాదేవి. స్వాహ అనేటటువంటిది దేవతలకి, స్వధ అనేటటువంటిది పితరులకి హవిర్దానం ఇచ్చేటప్పుడు చెప్పేటటువంటి ఉచ్చారణ అన్నమాట. ఇవి రెండు మంత్రాలు. ఈ రెండు మంత్రాలు చేర్చి హోమం చేస్తేనే దేవతలు కానీ పితృదేవతలు కానీ పితరులు కానీ తృప్తి చెందుతారన్నమాట. అందుకే మన దేవీ భాగవతంలో ఏం చెప్తారంటే, స్వాహ స్వధ నామమను ప్రభావై తృప్యంతి దేవాహ పితరస్తథైవ యజ్ఞేషు దేవి యది నామ న తే వదంతి స్వాహాతి వేద విదుష భవనే కృతోపి కృతేపి. అంటే స్వాహ అనేది దేవీ నామం, అలాగే ఋగ్వేదం కానీ అలాగే దేవీ భాగవతం కానీ ఇదే చెప్తుంది స్వధ అని. అంటే స్వాహ అనేటటువంటిది ప్రధానంగా సు ఆహ అనేటటువంటిది, అంటే బాగా చెప్పినటువంటి తల్లి అని అర్థం. మంచి ఆహ్వానము అని అర్థం. ఇలాగా రకరకాలుగా స్వధ అనేటటువంటిది పితృదేవతలకు, అంటే వేదము అని కూడా ఉంది సాయణ భాష్యంలో. స్వధ అంటే వేదము అని కూడా ఉంది. బ్రహ్మను ఆశ్రయించిన ఉన్నటువంటి శక్తి అని కూడా ఉంది. ఇలా ఎన్ని రకాలైనటువంటి నామాలు. లలితా సహస్రనామంలో కూడా స్వాహ స్వధ మేధాశ్రుతి స్మృతిరనుత్తమ అనేటటువంటి నామాన్ని మనం చూస్తాం. ఇది ఈరోజు అమ్మవారి పేరు. స్వధాకారాయ నమః. ఇది మంత్రరూపం. ఇప్పుడు ఈరోజు ప్రశ్న ఏంటంటే, పితృదేవతలు అంటే ఎవరు? పితృదేవతలు అంటే పితరులు అంటే ఎవరు? మన మన పూర్వీకులైనా ఇంకెవరైనా ఉన్నారా? ఇది ప్రశ్న. నామాన్ని పలుకుదాం. ఓం స్వధాకారాయ నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందుగా పూర్వాషాఢ నక్షత్రం
తర్వాత చంద్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ముందు పూర్వాషాఢ నక్షత్రం.
శతమానం పరిశరాయుష్కేంద్రియే ప్రతిష్ఠతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత పూర్వ జాఠా నక్షత్రాధిష్ఠాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు అధిదేవత ప్రత్యధిదేవత సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సమస్త భక్తజనానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సోయం నిరుపద్రవోస్తు సుఖినో భవంతు